Hi, friends. ఈరోజు మనం పిన్ బాల్ గేమ్ ఎలా ఆడాలో చూసేద్దాం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదండి తెలియని వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి తప్పకుండా నచ్చుతుంది ఈ గేమ్ అలాగే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం చిన్నప్పుడు ఆడుకున్న గేమ్స్ అన్నీ ఇలాంటివి పిల్లలకి ప పరిచయం చేసే కరెక్ట్ టైం అండి ఎప్పుడు స్టడీస్లో వాటిల్లో బిజీగా ఉంటారు కదా ఈ సిచ్యువేషన్లో మనం పిల్లలతో ఇలాంటి గేమ్స్ ఆడిపిస్తే ఇంట్లోనే ఉంటారు చక్కగా ఆడుకుంటారు అలాగే వాళ్ళతో పాటుకు మనం కూడా కలిసి ఆడొచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా లేదంటే ఒకే సరే ఎంతమంది అయినా ఈ గేమ్ ఆడొచ్చు అనమాట ఈ గేమ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గేమ్ ఎలా ఆడాలో చూసేద్దాము ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ట్వెల్వ్ బాల్స్ ఇస్తారండి ఈ ట్వెల్వ్ బాల్స్ పెట్టుకోవడానికి కూడా చిన్న ర్యాక్ లాగా ఉంది మంచిగా మనం అందులోనే స్టోర్ చేసేసుకోవచ్చు పైన దానికి స్లైడింగ్ లాగా క్యాప్ కూడా వచ్చింది ఇప్పుడు ఈ బాల్స్ అన్ని తీసుకొని మనం పక్కన ఇక్కడ మీరు చూస్తున్న దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి మనం ఆడేది ఇక్కడ నుండే ఆడతాము ఇలా ఈ బాల్స్ అన్నీ షిఫ్ట్ చేసుకున్నాక మనకి ఒక వీటిని పుష్ చేయడానికి ఒక స్టిక్ కూడా ఇస్తారండి దీనికి ఇది కంప్లీట్ ఈ గేమ్ సెటప్ అనమాట ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు మెయిన్ మీకు ఇందులో ఉన్న పాయింట్స్ అవి చూపిస్తాను ఆ తర్వాత మనం గేమ్ స్టార్ట్ చేద్దాము ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ మీరు చూస్తున్న నెంబర్స్ అన్ని స్కోరింగ్ అనమాట టెన్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ ఇలాగా ఇవన్నీ స్కోర్స్ ఇస్తారనమాట ఈ ఫైవ్ ఈ రౌండ్లో పడితే మనకి ఫైవ్ పాయింట్స్ అలాగా ఇక్కడ ఎల్టీపీ ఉంది కదండి ఇది లాస్ ఆఫ్ టోటల్ పాయింట్స్ అనమాట ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ ఇక్కడ ఈ ఎల్టీపీలో పడితే గేమింగ్ మనకి అక్కడితో ఆగిపోయినట్టే పక్క వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వాలన్నమాట మనది ఎల్టీపీ అంటే జీరో ఇక్కడ థర్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ఫైవ్ వచ్చేసి ఇక్కడ మీరు గమనించినట్లయితే రెడ్ కలర్లో ఉందండి ఇది వచ్చేసి మైనస్ పాయింట్స్ అండి ఇందులో పడితే మైనస్ చేయాలి మన టోటల్ చేశాక అలాగే ఈ ఫైవ్ కూడా మైనస్ పాయింట్సే అలాగే ఇక్కడ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కూడా ఉన్నాయి ఈ టీ వచ్చేసి ట్రయల్ అగైన్ ఇందులో పడితే మనకి కింద ఉన్న బాల్స్ అన్ని తీసి మళ్ళీ ఒకసారి ఆడే ఛాన్స్ ఉంటుంది దానికి టచ్ అయితే ఆ ఒక్క బాల్ తీసి ఆడే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మీకు గేమ్ ఆడి చూపిస్తాను ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పడ్డది నాకు చూసారా ఎల్టీపీలో పడింది ఇంకా అంతే నా గేమ్ అయిపోయింది అనమాట ఈ ఈ టైము ఈ సింగిల్ టైము నా గేమ్ ఫినిష్ అనమాట ఇంక ఇక్కడితో నేను గేమ్ ఆపేసేసి పక్క వాళ్ళకి ఇవ్వాలన్నమాట నెక్స్ట్ ప్లేయర్కి ఇలా గేమ్ ఆపేసి నెక్స్ట్ ప్లేయర్ ఆడాలి ఇక్కడ నెక్స్ట్ ప్లేయర్ ఆడుతున్నారండి ఇలా ఫైవ్లో పడ్డది సెవెంటీ ఫైవ్లో పడ్డది అలాగా మనం ఉన్న బాల్స్ అన్నీ ఇలా ఒక్కొక్కటిగా పుష్ చేసుకుంటూ మీ ఇష్టం అండి ఒక్కొక్కటిగా చేయొచ్చు లేదంటే రెండు రెండు చేయొచ్చు అది మన ఆటను బట్టి ఉంటుందనమాట ఈ గేమ్లో మెయిన్ థింగ్ వచ్చేసి మనం ఎలా పుష్ చేస్తున్నామో అది ఇంపార్టెంట్ ఆడుతూ ఉంటే ఇందులో టెక్నిక్స్ అవి కూడా తెలుస్తాయి ఇక్కడ చూసినట్లయితే మనకి స్కోరింగ్లో పడుతున్నాయి కదా ఎల్టీపీలో మాత్రం పడకుండా చూసుకోండి ఎల్టీపీలో పడితే లాస్ ఆఫ్ టోటల్ పాయింట్స్ ఇలా వచ్చిన పాయింట్స్ అన్నీ పోతాయి ఇక్కడ చూసారు కదండి టీఏకి టచ్ అయింది అంతే టచ్ అయ్యి కింద పడిపోయింది టచ్ అయ్యి కింద పడితే ఏం చేయాలి ఆ ఒక్క బాలే తీసి మళ్ళీ ఒకసారి మనకి ఆడడానికి ఛాన్స్ ఉంటుందనమాట ఇప్పుడు ఆ బాలే తీసి ఆడారు ఇలాగా మిగతా గేమ్ అంతా కూడా కంప్లీట్ చేసేద్దాము మొత్తం అయిపోయాక స్కోర్ని కౌంట్ చేసుకోవాలి ఒక పేపర్ పెన్ తీసుకొని మనం త్రీ టైమ్స్కి స్కోర్ గేమ్ పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది త్రీ త్రీ టైమ్స్ ఆడి ఆ స్కోర్ కౌంట్ చేసుకొని టోటల్ ఎవరు విన్ అయితే వాళ్ళు విన్నరనమాట అలాగా ఇక్కడ మేము కౌంట్ చేస్తున్నాము ఇక్కడ అయిపోయేసరికి ఈ స్కోర్ వచ్చిందనమాట త్రీ ఫిఫ్టీ ఫైవ్ స్కోర్ వచ్చింది పాపకి అది పేపర్లో రాసుకోవాలి ఆ తర్వాత నేను ఆడాలి అలా ఇద్దరనే కాదు ఎంతమంది అయినా ఆడొచ్చు అలాగే ఇక్కడ మీరు చూసారు కదా ఇందాక చెప్పాను కదా నేను టీఏలో పడితే అందులో కూర్చుంటే టీఏలో పడి అందులో ఉంటే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలా పడి ఉందనుకోండి అందులో కింద ఉన్న బాల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా తీసి మనం మళ్ళీ ఆడచ్చు అనమాట అదే దానికి తగిలితే టీఏకి తగిలితే ఆ ఒక్క బాలే తగిలి కింద పడ్డదనుకోండి ఆ ఒక్క బాలే మళ్ళీ ఆడాలి ఇందులో కూర్చుంటే కింద ఎన్ని బాల్స్ ఉంటే అన్ని బాల్ తీసి మళ్ళీ మనం ఆడొచ్చు అనమాట చూసారు కదండీ ఇక్కడ మా స్కోర్ అయితే అయిపోయింది త్రీ త్రీ గేమ్స్ ఆడాము పాప అయితే విన్నర్ అయిపోయింది చాలా బాగుంది కదండి మీరు కూడా ట్రై చేయండి